శిథిలాల మధ్య కాలిన స్థితిలో మృతదేహం. మైలవరంలో రెండు కుటుంబాల మధ్య దాడులు. రోడ్డు వివాదమే కారణమన్న పోలీసులు. పశ్చిమ గోదావరిలో కరోనా టెస్టులు వేగవంతం. అనుమానితులకు అందుబాటులో సంజీవని బస్సులు. అక్షర జ్యోతి కళాకారులకు నివేశన స్థలాలు ఇవ్వండి. నెల్లూరు జిల్లా రాపూరులో ఎంఆర్పిఎస్ డిమాండ్. వరంగల్ అర్బన్లో పల్లె ప్రకృతి వనాల ప్రారంభం. హరితహార లక్ష్యాన్ని నెరవేర్చాలన్న జిల్లా కలెక్టర్. నిడలు చూస్తే విశాఖపట్నం పరవాడ రామ్కీ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రామ్కీ సిఈటిపి సాల్వెంట్ లిమిటెడ్ కంపెనీలో ట్యాంకర్ పేలడంతో ఈ మంటలు వచ్చాయి. అవి క్రమంగా పెద్దవి అవుతూ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలకు స్థానికులు కంపెనీ ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కంపెనీకి చెందిన 6 ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మొత్తం 17 పేలుడు శబ్దాలు వచ్చినట్లు స్థానికులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరిన ఫైర్ ఇంజన్ల సిబ్బంది పేలుళ్ల వల్ల మొదట మంటల్ని ఆర్పేందుకు దగ్గరికి వెళ్లలేకపోయారు. ఆ తర్వాత ధైర్యంగా ముందుకు వెళ్లి మంటల్ని అదుపు చేసే పని ప్రారంభించారు. అదే సమయంలో సిటీలో భారీ వర్షం కురిసింది. దాంతో మంటలు అదుపులోకి వచ్చాయి. కృష్ణా జిల్లా మైలవరంలో 6 వ్యక్తులు గొడ్డలితో విచక్షణారహితంగా ఇద్దరిపై దాడికి దిగి పరారైన సంఘటన మైలవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వెలుగుచూసింది. జి కొండూరు మండలం వెంకటాపురం గ్రామంలో రోడ్డు వివాదానికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా రగులుతున్న వివాదాలే దీనికి కారణంగా తెలుస్తుంది. ఇరు కుటుంబాలకు మధ్య ఘర్షణ జరగడంతో గాయాల పాలై మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువులకు క్యారేజ్ తీసుకెళ్తున్న తాడి సుధాకర్, ఉమ్మడి బాలకృష్ణలపై మరొక కుటుంబానికి చెందిన
ఉప్పతన నాగరాజు తన ఐదుగురు మిత్రులతో కలిసి గొడ్డలితో తమపై దాడికి దిగి పరారయ్యారని గాయపడిన వారిలో ఒకరైన తాడి సుధాకర్ ఆరోపిస్తున్నారు. విషయం తెలియడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్ లో 33 కి చేరుకున్నాయి కరోనా పాజిటివ్ కేసులు. గుడివాడ డివిజన్ పరిధిలో 33 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని ఆర్డీఓ శ్రీను కుమార్ వెల్లడించారు. ఇప్పటివరకు పెట్టిన 14 కంటైన్మెంట్ జోన్లలో కేసులు తగ్గిన రెండు ప్రాంతాల్లో కంటైన్మెంట్ నుండి మినహాయిస్తున్నారు. ప్రజలు కూడా తగు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు ఆయన. కరోనా వ్యాధిని అరికట్టడానికి సహకరించాలని కోరారు. గుడివాడ మున్సిపల్ ఏరియాలో నాగరపాడు కొంచెం దగ్గర అపార్ట్మెంట్ దగ్గర ఒక ఆయనకి కోవిడ్ లక్షణాలతో ఉంటే హాస్పిటల్ మచిపెట్టి హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. ఆయన చనిపోయాడు. ఆయన ప్రైమరీ కండక్టర్ సెకండరీ కండక్టర్ కూడా టెస్ట్ చేసి ఆ ఏరియాని మొత్తం కూడా కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించడం జరుగుతుంది. సార్, ఆల్రెడీ కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి, సత్నపల్లి అని తీసేస్తున్నారు. రైల్పేట ఇప్పుడు 14 రైల్పేట ఒకటిను 14 రోజులు దాటిపోయిన కేసీ రాలేదు. రైల్పేట ఒకటి ఇంకోటి ఏంటంటే సచినాపురం నైజంపేట మూడు సార్. నైజంపేట సచినాపురం కేసు వచ్చింది, మెల్ల వచ్చింది సార్. నాకు కేసు వచ్చింది ఒకటి నైజంపేటను రైల్పేట కంటైన్మెంట్ జోన్లో ఇచ్చేస్తాం. ఆ రెండింటిలో కేసులు రాలేదండి. 28 రోజులు అయింది, కేసులు రాలేదు. ప్రజలకి చెప్పండి, ప్రజలకి కొంచెం జాగ్రత్త. డివిజన్ ప్రభుత్వం కూడా కరోనా వ్యాప్తికి అరికట్టడానికి సహకరించాలి. అత్యవసరం అయితేనే బయటికి రావాలి. బయటకు వచ్చిన కూడా మాస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి, ఎప్పటికప్పుడు చేతుల్ని హ్యాండ్ శానిటైజర్స్తో క్లీన్ చేసుకుని ఉండాలి. ఈ లక్షణం ఏమంటారు, దగ్గు జ్వరం శ్వాస తీసుకునే ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఉంటే ఇమీడియట్గా టెస్ట్లు చేయించుకోవాలి. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. కృష్ణా జిల్లా పామర నియోజకవర్గం పెదపారుపూడి మండలం ఎస్సీ ఎస్టీ చట్టం అమలుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ చట్టంలోని అంశాలను డీఎస్పీ లావణ్య సమగ్రంగా వివరించారు. రాజేంద్ర ప్రసాద్ కానిస్టేబుల్ మరియు పామరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చేకుర్తి వరప్రసాద్ పాల్గొన్నారు. ఇక్కడ ఏదో నలుగురు కూర్చొనేసి పెట్టేసి అక్కడ మళ్ళీ అది తీయకపోతే మళ్ళీ పెద్ద నేరం అయిపోతుంది. అది చాలా వరకు కాంప్రమైజ్ అవ్వవు. అది మళ్ళీ స్టేషన్కి ఎప్పుడో వస్తారు, ఇంకో 7 తర్వాత 2 తర్వాత. అదే అట్లా కాకుండా జరిగింది. మీకు ఇబ్బంది వచ్చినప్పుడే, కష్టం అనిపించినప్పుడే ఎస్ఐ గారి నెంబర్ కూడా మీ దగ్గర ఉంటుంది, ఎస్పీ గారి నెంబర్ ఉంటుంది. అంతా డిజిటల్ అయిపోయింది కాబట్టి అందరికీ తెలుసు నెంబర్. మీరు ఫోన్ చేసి ఇక్కడ పలానా ఇబ్బంది ఉంది మా గ్రామంలో అని చెప్పేసి అంటే వాళ్ళే రావడం కానీ లేదు మీరు వెళ్ళడం కానీ ఆ సొల్యూషన్ చట్టపరంగా ఉంటుంది. మీకు కాంపెన్సేషన్ కూడా మీకు వస్తుంది. అలాంటప్పుడు కాంపెన్సేషన్ వస్తుంది కదా అనేసి అప్పుడు కేసులో పెట్టమనేది అని చెప్పడం లేదండి. అసలు చాలా వరకు ఇలా జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. కాంపెన్సేషన్ వచ్చేస్తుంది కదా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే చేసేద్దాము అనుకుంటాను. కానీ మళ్ళీ అది పోతుంది, ఇన్వెస్టిగేషన్ తెలిసిపోతుంది తప్పుడు కేసు అని చెప్పేసి. అప్పుడు ఫుల్ అమౌంట్ రాదు ఖచ్చితంగా. పైగా ఆ వాళ్ళ మీద రిమార్క్ వచ్చేస్తుంది, తప్పుగా పెట్టేస్తున్నారు, వీళ్ళు ఎప్పుడు తప్పుగా పెడుతుంటారు ఫలానా వాళ్ళు అని చెప్పేసి ఆ రిమార్క్ రాకూడదు. అది ఏమవుతుందంటే ఇంకా మొత్తం ఆ ఫ్యామిలీకి ఆ గ్రామానికి అంతా వర్తించేస్తుంది. ఆ గ్రామంలో అందరూ తప్పు కేసులు పెడుతున్నారు ఇట్లా ఉద్దేశంతో చాలా మంచి కార్యక్రమాలు సరిగ్గా అమలు కావట్లేదనే ఉద్దేశంతో అప్పుడు 1989 లో యొక్క షెడ్యూల్ యాక్షన్ యాక్ట్ 1989 అని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క యాక్ట్ని
కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్ పరిధిలోని తమ్మిలేరుకు గండి పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఎక్కువ నుంచి నీరు అధికంగా రావడంతో విజయరాయి నుండి బలివే వెళ్లే రహదారిలో గండి పడింది. దీంతో ప్రజలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2748కి చేరుకున్నాయి. కట్టడి కోసం ఒకవైపు అధికారులు కృషి చేస్తున్న ట్రూనాట్ మరియు విఆర్డిఆర్ వంటి కరోనా టెస్ట్ రిపోర్ట్స్ రావడం వారం రోజుల పాటు పడుతుంది. దీంతో కరోనా టెస్టింగ్ రిపోర్ట్స్ ని గంట వ్యవధిలోనే వెల్లడించే ర్యాపిడ్ టెస్ట్ సదుపాయం కలిగిన సంజీవిని బస్సుల ద్వారా ఏలూరులో అనుమానితులకు పరీక్షలు చేసేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. రోజుకి 700 మందిని పరీక్షించే సామర్థ్యం కలిగిన ఈ బస్సులను ఒకటి ఏలూరు వన్ టౌన్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్, మరొక బస్ ని ఏలూరు ఇండోర్ స్టేడియంలో ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఉపేంద్ర గారు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏలూరు పట్టణంలో ఈరోజు రెండు బస్సుల ద్వారా ర్యాపిడ్ టెస్టులు ఈ కరోనా టెస్టులు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. రోజుకి ఇది కెపాసిటీ 2 సెంటర్ల మీద దరిదాపు 700 టెస్టుల సామర్థ్యం కలిగి ఉన్నారు. వీళ్ళు అయితే ఈరోజు పబ్లిక్ కొద్ది కొద్దిగా రావడం జరుగుతుంది. మరి ఇది చాలా త్వరితగతిన రిజల్ట్ యాక్యురేట్గా ఇవ్వటం జరుగుతుంది. ఈ వచ్చిన రిజల్ట్ ద్వారా మళ్ళా ల్యాబ్లో అనలైజ్ చేసి అనుమానం ఉన్న వారిని మళ్ళా టెస్ట్ చేయించి వారిని హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ నగరంలో ఉన్న మొత్తం అందరు ప్రజలు కూడా ఇది కొన్ని రోజులు ఉంటుంది, ఇక్కడ 15 రోజుల వరకు అందరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీళ్ళకి వాలంటీర్స్ వస్తారు, వచ్చినప్పుడు అనుమాన కేసులు ఉంటే రిఫర్ చేస్తారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కు చిత్తూరు జిల్లా కుప్పం వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆర్థిక సాయం ప్రకటించారు. తిరుపతిలో కరోనాతో పోరాడుతూ మృతి చెందిన వీడియో జర్నలిస్ట్ పార్థసారథికి కుప్పం వర్కింగ్ జర్నలిస్ట్ ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి క్యాండిల్ వెలిగించి ఘన నివాళులర్పించారు. పార్థసారథి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. అనంతరం జర్నలిస్ట్ పార్థసారథి కుటుంబానికి కుప్పం వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమశేఖర్, కనన్, శివశంకర్, హరినాథ్ గౌడ్, గణేష్, వెంకటేష్, అనిల్, సోము, శంకరయ్య తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నగరి జోజి కుప్పం రోడ్డులో తమిళనాడు మద్యం బాటిల్లు పట్టుబడ్డాయి. నగరి సీఐ మద్దయ్య ఆచారి సమాచారంతో టూ వీలర్ పైన ఇరుగువాయికి చెందిన ఇద్దరు యువకులు తమిళనాడు నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్నారు. ఇది గమనించి పోలీసులు తనిఖీ చేయడంతో వారి నుంచి 120 మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. వారి వాహనంతో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు నగరి సీఐ మద్దయ్య ఆచారి వెల్లడించారు.
सायंकाल नगरी नगरी ओजुक पंप रोड टू वीलर पट्टा जरिए दिन इधर इरूर व्यक्त इरुबाई चंद्र शशिकुमार इंको व्यक्ति इधर कल वस्तु वाल दर चूस्ते नूट इरव क्वार्टर बाटिल उ तमिलनाडु मद्यम तमिलनाडु इरुबाई की तस्क लाभा अम्मने उदेश पटना जरिए वीला अरेस्टे रिमांड पंप नेल्लूरु जिल्ला मनुबोलु मंडलंलोनी मडमनूरु ग्राम रेवेन्यू परिधिलोनी सीजेएफएस भूमुलनु प्रभुत्वं एस्टीलकु इच्चारु अयिते करुवु रावडंतो वीरु सागु चेसुकोलेकपोयारु इदे आसरागा गूडूरु मंडलानिकि चेंदिन नंपूरु वेंकटेश्वरलु नायुडु सवक तोट वेसुकुन्नाडु ఈ భూ సమస్యపై విచారణ జరిపించాలని భూ బాధితులు రెవెన్యూ అధికారులను కోరుతున్నారు. ఈ ఆందోళనలో దాసరి కాంతారావు, శ్రీను, చిన్నపుల్లయ్య, పిచ్చయ్య, వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. మనుబోలు మండలంలో ఉన్నటువంటి మడవనూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 166 లో 13 ఎకరాల 45 సెంట్ల సీజేఎఫ్ఎస్ భూములను ఆ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలైన ఎరుకల కుటుంబాల వారికి ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు మెట్టపైటలు వేసుకొని సాగు చేసుకొని కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారు. గతంలో వచ్చినటువంటి కరువుల బారిన పడి పంటలు పండించలేక వాళ్ళ గ్రామాల వెంట పోయి ఉప్పులు పప్పులు అమ్ముకొని కట్టలు బుట్టలు అమ్ముకొని జీవనం సాగిస్తూ బిడ్డలని చదివించుకుంటూ భోజనాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితుల్లో ఈ ఖాళీగా ఉన్నటువంటి సమయాన్ని ఆసరాగా చేసుకొని గత 3 సంవత్సరాల నుంచి నంబూరు వెంకటేశ్వర నాయుడు ఈయన గూడూరు మండలం పగడాలపల్లి నివాసి ఈయన పార్టీలు మారుతూ ఉంటాడు. ఓసరువిల్లలాగా అనేక పార్టీలు మారుతూ ఎస్సీ ఎస్టీల భూములు ఆక్రమిస్తూ దౌర్జన్యంగా ఈయన సాగు చేశారు. ఈ సవకను కూడా కోసుకోవడం జరిగింది. గత సోమవారం గారు సోమవారం నాడు తహసీల్దారి దృష్టి తీసుకొచ్చాం. వెంటనే విచారణకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు విచారణ చేసిన పరిస్థితి లేదు. వీఆర్ఓ కూడా ఆ ఊరికి వచ్చి పరిశీలించి అంబేద్కర్ నివాసం రాజగృహంపై దుండగులు దాడి అమానుషమన్నారు నెల్లూరు జిల్లా మనుబోలు మండల బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు బండ్ల హరి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాడి చేసిన వాళ్లను అరెస్ట్ చేయకపోతే దేశవ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు ఆయన. ఈ ప్రెస్ మీట్ లో బీఎస్పీ నాయకులు ప్రవీణ్, శేఖర్, సాయి, మహేంద్ర, రాకేష్, మస్తాన్, లెనిత్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ లోహార్, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ లోహార్, ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ లోహార్, పెద్ద లాలి సార్ ఎన్నికలకు మాకు మాట్లాడుతున్నాం సార్. నాడు ముంబై పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గృహం పైన రాజగృహ పైన ఈ మనువాద గూండాలు ఈ మనువాదులు దాడి చేయడం జరిగింది. అది చాలా భారతదేశంలో బహుజనుల యొక్క మనోభావాలను దెబ్బతీసే చర్య అది. దాన్ని మేము ముక్తగండంతో ఈరోజు బహుజన సమాజ్ పార్టీ నుంచి, భారతదేశంలో అంబేద్కరైట్ నుంచి, మేధావుల నుంచి, అందరి నుంచి ఒక డిమాండ్ మేము ఈరోజు సభకు తీసుకొస్తా ఉన్నాం. ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఈ దేశానికి ఒక మహోన్నతమైన భారత రాజ్యాంగం అందించినటువంటి మహాప్రవక్త ఈ దేశంలో మిత్రులారా. మరి అలాంటి విజ్ఞానవంతుడిని, అలాంటి విజ్ఞానవంతుడు నివసించిన గృహం పైన ఈ మనువాద దుండగులు దాడి చేయడం చాలా తిరిగిమాలిన చర్య. ఈ చర్యను మేము బహుజన సమాజ్ పార్టీని ఖండిస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ మిత్రులారా ఇళ్ళలో లేడు, ఆయన విగ్రహం కాదు, ఆయన మహోన్నతమైన శక్తి మిత్రులారా. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలిగిన వర్గాల యొక్క ప్రతి గుండెలో బాబాసాహెబ్ ఉన్నాడని మీకు తెలుసుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇజమంటే అదేదో ఒకదంపుడు ఉపన్యాసం కాదు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే లక్ష్యము, మార్గము, రాజకీయము, చైతన్యము ఇవన్నీ ఉన్న వ్యక్తే బాబాసాహెబ్ భీమరావు రామ్జీ అంబేద్కర్ మిత్రులారా. కాబట్టి ఈరోజు
ఈ ఆ చర్యని ఆ ఇంటిపై దాడి చర్యని మేము ముక్తంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని స్పందించి ఆ దుండగులను అరెస్ట్ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గృహమైన రాజగృహకి. నెల్లూరు జిల్లా రాపూరు మండలం అక్షరజ్యోతి కళాకారులకు నివేశన స్థలాలు పంపిణీ చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండాపురం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల తహసీల్దార్ మధుసూదన్ రావుకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అక్షరజ్యోతి కళాకారులు జాడ భారతమ్మ, పచ్చికెళ్ల లక్ష్మి, కదిరి స్వర్ణలత, చిట్టిబాబు, శ్రీహరి, ఎంఆర్పీఎస్ నాయకులు కదిరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మేము గత 1991లో ఇక్కడ రాపూర్ మండలంలో పనిచేస్తున్న అక్షరజ్యోతి కళాకారులకి అప్పుడు జాయింట్ కలెక్టర్ సాంబశివరావు గారు పట్టాలు 1443లో ఎర్రోడు నందు ఎకరా పట్టాలు 743 సర్వే నెంబర్లో 18 అంకణాలు నివేశాలు ఇవ్వటం జరిగింది. ఆ ప్లాట్ని గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వాలు మారినాయి, అధికారులు మారాలి, కానీ ఎన్నోసార్లు మేము ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి అర్జీలు కూడా దాఖలు చేస్తున్నాము. ఇంతవరకు అయితే దాన్ని పట్టాలు ఇచ్చిన దాఖలు లేవు. ప్రస్తుతం ఆ సర్వే నెంబర్ని కొంతమంది స్థానికులు అక్కడ ఆక్రమిస్తున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. గతంలో ఆక్రమణ చేయమైనప్పుడు కూడా మా వాళ్ళు పోయి ఫెన్సింగ్ రాళ్ళు అన్నీ తీసేయడం జరిగింది. ఈరోజు కూడా 783 నెంబర్ని 82 నెంబర్తో బోగస్ పట్టాలు చేపించుకొని కొంతమంది అక్కడ ఫీల్డ్ మీదకి పోయేసి దౌర్జన్యంగా ఆక్రమించాలని ప్రయత్నం చేస్తుంటే మేము రాత్రి ఎంఆర్ఓ గారితో మాట్లాడాము. మొన్న సోమవారము ధర్నా చేయాలని చెప్పేసి కూడా శనివారం రోజు ప్రకటించడం జరిగింది. రాత్రి ఎస్ఐ గారు మాట్లాడి ఇక్కడ కోవిడ్ 19 ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వల్ల ధర్నాకి రాష్ట్రానికి అనుమతి నిరాకరించిన దానివల్ల మీరు సామరస్యంగా తక్కువ మందితో పోయేసి కోవిడ్ సూత్రాలను పాటిస్తూ రిప్రజెంటేషన్ ఇచ్చుకోమని చెప్పేసి ఎస్ఐ గారి సూచనల మేరకు ఈరోజు ధర్నా నిర్మించుకొని ప్లస్ వచ్చి కళాకారులందరినీ తీసుకొచ్చేసి ఎంఆర్ఓ ఒక వినతి పత్రంగా అందజేయడం జరిగింది. 783లో ఇచ్చిన కళాకారులకు అందరికి కూడా 18 అంకణాలు చొప్పున వెంటనే అధికారులు స్పందించి లేఅవుట్ చేసి కొలతలు పెట్టేసి వాళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లా కలవాయి మండలంలో ఎర్రపల్లిలో ఎర్ర స్మగ్లర్కు కాసుల వర్షం కురిపిస్తుంది. దొరికితే దొంగ, దొరకకుంటే దొర అన్న చందంగా తయారైంది పరిస్థితి. సమాచారం ఇస్తే తప్ప దాడులు చేయలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. ఫలితంగా ఎర్ర చందనాన్ని ఎల్లలు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు ఎర్ర స్మగ్లర్లు. ఎర్రబల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా దాచి ఉంచి రవాణాకు సిద్ధంగా ఉంచిన సుమారు 15 లక్షలు విలువ చేసే ఎర్ర చందనం దొంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్నం 2వ వార్డులో 350 కుటుంబాలకు రూరల్ మండలం నాయకులు పిట్టి గోపాల నాయుడు, నంబూరు వెంకటేశ్వర్లు నాయుడు వితరణ అందించారు. కూరగాయలు, కోడిగుడ్లను మాజీ శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ వీటిని పంపిణీ చేశారు. తమ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తమ వంతు సాయం చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణ టీడీపీ అధ్యకులు పులిమి శ్రీనివాసులు, గూడూరు మండల రూరల్ అధ్యకులు కొండూరు వెంకటేశ్వరరాజు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చెంచురామయ్య, మాజీ కౌన్సిలర్లు శివకుమార్, టీడీపీ నాయకులు గురవయ్య, అలీబాషా, మోహన్, రమేష్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. అలీబాషా గారి కోరిక మేరకు మా బనీసాయిపేటలో ఇంకా పేద ముస్లింస్, ఇంకా తెలుగుబండి కులాలు, ఎస్టీలు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు 350 కుటుంబాలకు ప్రతి ఇంటికి కూడా భోజనం, అలాగే కొన్ని రకాల కూరగాయల్ని ఇక్కడ ప్రజలు వెంకటేశ్వర నాయుడు గారు, గోపాల నాయుడు గారి దాతృత్వంతో మేము ఇవ్వడం జరుగుతుంది. మేము గతం నుంచి కూడా గూడూరు పట్టణంలో ప్రతి వార్డుల్లో కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు మేము తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తూ ఉన్నాం.
తెలుగుదేశం పార్టీ తరపున చేస్తున్నా కానీ పార్టీలకు అతీతంగా అందరికీ ఇవ్వాలన్నదే మా యొక్క ఉన్నటువంటి అభిప్రాయం. ఎందువల్లంటే ఒక పార్టీ ఏమి కాదు, ఒక వార్డులో అందరూ ఉంటారు పేదవాళ్ళు, వాళ్ళకి పార్టీతో సంబంధం లేదు. కానీ మేమందరం కూడా ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా కరోనా సంబంధం నుంచి ఇప్పుడు దాకా కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి అటెండ్ అవుతూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ బనీసేపేటలో గతంలో నేను మున్సిపల్ చైర్మన్ కూడా ఇక్కడే నేను కాపురం ఉన్నాను. ఆల్మోస్ట్ చాలా వరకు కూడా అందరు పేదవాళ్ళు. మా అల్లి భాష అడగల అడుగుంటే ఎప్పుడో ఇక్కడ పంపిణీ జరుగుండేది. నా అడిగేదాకా ముందు ఇంకా నోటు చేసి అడిగిన తర్వాత ఇంకా ఖచ్చితంగా చేయాలి కాబట్టి చేయడం జరిగింది. ఏదైనప్పటికీ ఇప్పుడు మీరు చూస్తున్నారు గూడూరు పట్టణంలో ఎనడు లేని విధంగా ఈరోజు కరోనా కేసులు పెరిగిపోయింది. నేను వచ్చేసి అందరికీ మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులెత్తి దండం పెట్టి మిమ్మల్ందరూ కూడా కోరుతున్నా, వచ్చేసి మాస్కులు ధరించండి, వీలైతే గ్లౌజులు కూడా ధరించండి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఎవరు చేసేంతవరకు చేశారు ప్రభుత్వం గారు అందరూ కూడా, కానీ ఇంకా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ వచ్చింది కరోనా, గుర్తుపెట్టుకోండి. అంతా బాధ్యత ఫ్యామిలీకి వచ్చింది, రాజకీయ నాయకులకు వస్తుంది, అందరూ మనకి పేదవాడికి వస్తుంది, గొప్పవాడికి వస్తుంది. ఇక్కడ పేద గొప్ప అనేటువంటి తారతమ్యం లేకుండా ఈ కరోనా వచ్చేటువంటి కార్యక్రమం ఉంది. దీన్ని ముఖ్యంగా అందరికీ నమస్కారం. ముందుగా మా గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మరియు మాజీ శాసనసభ్యులైనటువంటి వాసిం సునీల్ కుమార్ గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గూడూరు రోజు రోజుకే పెరుగుతున్న కరోనా కేసులు, ఆ కరోనా బాధితులుగా గూడూరు పట్టణం ప్రజలు. ఈరోజు గతంలో కరోనా ప్రారంభ దశలో సుమారుగా 60 రోజులు లాక్డౌన్ పెట్టినప్పుడు ప్రతి ప్రాంతానికి కూడా వారి యొక్క ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని వారికి అవసరమైనటువంటి ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉందో వాటిని ఆదుకునే దాంట్లో భాగంగా బియ్యం కాడి నుంచి, కూరగాయల కాడి నుంచి, కోడిగుడ్లు కాడి నుంచి మాస్కుల దాకా పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతం గూడూరు పట్టణంలో ఒక 28 రోజుల పాటు బనగిసాపేటలో లాక్డౌన్ పెడితే ఇక్కడ పేద ప్రజలు, ఎక్కువ మంది పేద ప్రజలు ఉండే ప్రాంతం బనగిసాపేట. ఈ ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాజీ కౌన్సిలర్ గారి భర్త అయినటువంటి అల్లి బాషా గారు మాజీ శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకురాగానే మేము కూడా ఆ ఏరియాలో ఎంతో కొంత సహాయం చేద్దామని చెప్పని దాతల సహకారంతో, గోపాల్ నాయుడు గారు, వెంకటేశ్వర నాయుడు గారుల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మనందరం కూడా ఈ పరిస్థితిలో తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అనేక మంది దాతలు ఇటీవల కాలంలో లాక్డౌన్ టైంలో అందరికీ కూరగాయలు అయితేమి, బియ్యం అయితేమి, ఇంకా మాస్కులు అయితేమి, అనేక రకాలుగా ఫుడ్ ప్యాకెట్స్ అయితేమి అందించడం జరిగింది. అయితే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రస్తుతానికైతే వైద్యం లేదు కాబట్టి అందరం కూడా సామాజిక దూరం పాటిస్తూ. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పలపల్లి, మర్రిపల్లి గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించి మొక్కలను నాటారు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యులు అయ్యి లక్ష్యం దిశగా మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. పల్లె ప్రకృతి వనంలో ప్రజలు కూర్చునేందుకు సిమెంట్ బల్లలు, పూల మొక్కలతో పాటుగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఆర్డీఓ శ్రీనివాస, తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవి, ఎంపీడీఓ విజయకుమార్, ఎంపీపీ రాణి, జెడ్పీటీసీ కళ్యాణి, ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనం అనేది మనకి నిరాకరించడం జరిగింది. సో మనకి ఈ ఆరోగ్యత తెలంగాణ పరిహార కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా మనకి ప్రతి గ్రామ పంచాయతీలో ఒక పల్లె ప్రకృతి వనం ఉండాలి. ఏ విధంగా అయితే అర్బన్ ఏరియాలో మనకి వార్డ్స్లోని డివిజన్స్లో పార్కులు ఉన్నాయో అదేవిధంగా మండలంలో కూడా ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఒక పార్క్ లాంటిది ఉండాలి, ఒక వాకింగ్ ట్రాక్ ఉండాలి. అదేవిధంగా మనకి
చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఒక ప్లే ఏరియా ఉండాలనే ఉద్దేశంతో ఈ పల్లె ప్రకృతి వనం అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మండలాల్లో కూడా మనం ఇప్పుడు మంకీ ఫుడ్ కోర్స్ అంటే కోతుల నుంచి బెడద నుంచి తప్పించుకోవడానికి ఈ మండలంలో ప్రతి మండలంలో కూడా ఒక 4-5 మంకీ ఫుడ్ కోర్స్ను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగానే మనము పల్లె ప్రగతి కార్యక్రమంలో స్టార్ట్ చేసిన విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద గల వైన్ షాప్ లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు మద్యాన్ని అధిక ధరలకు విక్రయించడంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. రామభద్రాపురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు మద్యం సీసాలు 10 రూపాయలు కదనంగా వీరు విక్రయించారు. దీంతో బొబ్బిలి సిఐ కేశవరావు, ఎస్ఐ ప్రసాదరావు, ఏఎస్ఐ శ్యామ్ సుందర్ వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఫ్లైఓవర్ కింద రోడ్డు ఉంది, అక్కడ చాకచక్యంగా మాకు మంచిన వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మేము చాకచక్యంగా పట్టుకున్నాం. కాబట్టి ఇందులో చొక్కాపు వేణు, చందనపల్లి రామకృష్ణ అనే వీళ్ళిద్దరు రాంభద్రాపురానికి చెందిన వ్యక్తులు. వీళ్ళు పెద్ద బ్యాగులతో పట్టుకొని రెండు బ్యాగులతో పట్టుకుని వెళ్తుంటే మేము పట్టుకున్నాం. ఇందులో మనకు తెలిసి వచ్చింది ఏంటంటే వీళ్ళు ఫ్లైఓవర్ పక్కనే ఉన్న షాప్ నెంబర్ 215 వైన్ షాప్ నుంచి తీసుకెళ్ళినట్టు తెలిసింది. కానీ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కేవలం 3 బాటిల్స్ మాత్రమే ఇవ్వాలి. వీళ్ళ దగ్గర ఇంత మొత్తంలో ఎలా వచ్చాయని ప్రశ్నిస్తే వీళ్ళు షాప్లో పనిచేస్తున్న సేల్స్ మ్యాన్తో కుమ్మక్కై వాళ్ళు ఒక బాటిల్కి అంటే ఒక బాటిల్కి ఒక 200 ml బాటిల్కి 10 రూపాయలు ఎక్కువ ఇచ్చిన ధరకన్నా 10 రూపాయలు ఎక్కువ ఇస్తారు. వాళ్ళు ఎన్నైనా ఇస్తారు. ఆ విధంగా ఈ చొక్కాపు వేణు అనే అతనితో వాళ్ళు మొదటి నుంచి పరిచయం ఉంది. అలాగే ఇంతకుముందు కూడా ఒక 3-4 సార్లు చేసినట్టు మా దగ్గర సమాచారం వచ్చింది. దానివల్ల వీళ్ళు ఎవరైతే సేల్స్ మ్యాన్స్ ఉన్నారో, పలగర్ సుధాకర్, ఎర్రాపు కృష్ణారావు వీళ్ళిద్దరు కూడా వాళ్ళతో మింగిలే వాళ్ళతో కుమ్మక్కై ఒక బాటిల్ 10 రూపాయల చొప్పున తీసుకుని నిన్న పెద్ద మొత్తంలో 193 బాటిల్స్ కొంతమంది మేమే ఇక్కడి నుంచి చాకచక్యం పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న వాళ్ళతో ఎలాగో వాళ్ళ మీద కేసులు ఉంటాయి. అలాగే ఈ యొక్క ఇటువంటి ఇల్లీగల్ చర్యకి సహకరించిన షాప్ కీపర్స్ మీద ఎవరైతే ఆ షాప్ సేల్స్ మెన్స్ ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా సుధాకర్, నెక్స్ట్ కృష్ణారావు గారికి కూడా కేసు నమోదు చేయాలండి. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమైండ్ పంపిస్తామండి. ప్రతి ఒక్క గవర్నమెంట్ తాలూకా ఉద్దేశాలను తొంగుల తొక్కు ఎగ ఈ విధంగా ఎవరైతే ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ ఫార్మాసిటీ ప్రమాదంలో ఒకరు మృతి, శిథిలాల మధ్య కాలిన స్థితిలో మృతదేహం. మైలవరంలో 2 కుటుంబాల మధ్య దాడులు, రోడ్డు వివాదమే కారణమన్న పోలీసులు. పశ్చిమ గోదావరిలో కరోనా టెస్టులు వేగవంతం, అనుమానితులకు అందుబాటులో సంజీవని బస్సులు. అక్షరజ్యోతి కళాకారులకు నివేశన స్థలాలు ఇవ్వండి, నెల్లూరు జిల్లా రాపూరులో ఎంఆర్పీఎస్ డిమాండ్. వరంగల్ అర్బన్లో పల్లె ప్రకృతి వనాల ప్రారంభం, హరితహారం లక్ష్యాన్ని నెరవేర్చాలన్న జిల్లా కలెక్టర్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఏమన్ టీవీ న్యూస్. ఈ బులెటిన్ మీకు సహ సమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీ.